శుభంభ్యాత్ శ్రీ గురుభ్యో నమః. మేషరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఉన్నాయి, ఒకటి అశ్విని, భరణి, కృతిక. ఈ అశ్విని, భరణి, కృతిక నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారు? అశ్వినికి అధిపతి కేతు, భరణికి అధిపతి రవి శుక్రుడు, కృతికకి అధిపతి రవి. మొట్టమొదట ఈ నక్షత్రంలోని ముగ్గురు, అయితే మూడు నక్షత్రం వాళ్ళు ఏం చేయాలంటే, అశ్విని నక్షత్రం వాళ్ళు, అశ్విని నక్షత్రాధిపతి ఎవరనంటే ఇక్కడ కేతు. ఈ కేతు అన్నవాడు జాతకుడి యొక్క స్థితిగతులు ఎక్కడ ఉన్నాడు, బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా. కేతు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా దాని బలం ఏ విధంగా పెంచాలి? ఒక గణపతి మంత్రం ద్వారా, ఒక వైద్యులు పెట్టుకోవడం ద్వారా, వీటి రెండింటి ప్రభావం వలన డెఫినెట్గా కేతు యొక్క బలాన్ని పెరగడానికి అవకాశం ఉంటుంది. కేతు బలం ఎప్పుడు అవసరం ఉంటుంది అనేసరికి, కేతు ఎప్పుడైనా నీచంలో ఉంటే మన కమ్యూనికేషన్ స్కాప్స్ అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉపయోగపడకుండా అయిపోతుందన్నమాట. అంచేత అశ్విని నక్షత్రాధిపతి కేతువు కాబట్టి, ఆ కేతు అనేవాడు ఎక్కడున్నాడో తెలుసుకుని, వాడి స్ట్రెంగ్త్ ఎంత ఉందో తెలుసుకుని, వాడి డిగ్రీస్ ప్రకారం వాడి స్ట్రెంగ్త్ బాగుందా లేదా, వాడి నీచంలో ఉన్నాడో ఉచ్చస్థితిలో ఉన్నాడు తెలుసుకుని, దాన్ని బట్టి దానికి సంబంధించిన మంత్రాన్ని, దాన్ని బట్టి దానికి సంబంధించిన రత్నాన్ని ధారణ చేయడానికి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా ఆ రాశిలో ప్రత్యేకించి అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంత యోగభాగం కలిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.